హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. లాస్ట్ ఇయర్ అట్లాస్ట్ 1 ఇయర్ అయింది అనుకుంటే మనం చూపించేది మన బిర్యానీ చెట్టు ఆకు ఎంత పెద్దగా అయింది చూడండి. మన ఫ్యామిలీ అందరికీ, కలగూర గంప ఫ్యామిలీ అందరికీ బిర్యానీ అండాలండాలు వండినా సరిపోతుందేమో, బట్ ఇది కరెక్ట్ టైం అనుకుంటా. మ్యాక్సిమం ఎక్కడ కూడా లేత ఆకులు ఒక్కటి కూడా కనబడతలేదు, అన్నీ ముదిరిపోయినాయి. నాకు తెలిసి కొన్ని రోజులు వదిలేస్తే మొత్తం రాలిపోతాయేమో, ముదిరిపోయినాయి కదా. సో బ్యూటిఫుల్ బిర్యానీ ఆకు మరొక్కసారి హార్వెస్టింగ్ చేసుకుందాం అండ్ బిర్యానీ వండుకుందాం ఈసారి పక్క, ఓకేనా. అండ్ మీకు విషయం చెప్పలేదు, వెరీ వెరీ సీక్రెట్, లాస్ట్ ఇయర్ తెంపిన బిర్యానీ ఆకు అట్లనే డబ్బాలు దాచిపెట్టినా, మీకే ఇద్దామని దాచిపెట్టినబ్బా. మీకు ఎప్పుడు ఇస్తానో ఎప్పుడు చేస్తానో కానీ నేను ఒక్క ఆకు వాడుకోలేదు మీకు చెప్పకుండా. మొత్తం మీద బిర్యానీ ఆకు మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నా. ఎవరికి ఇస్తానో ఎట్లా ఇవ్వాలో నాకు తెలియదు, మీరే చెప్పండి. ఎవరికి ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, ఏం చెప్పి ఇవ్వాలా, ఇవన్నీ చెప్పండి, ఓకేనా. బట్ ఎవరికి బిర్యానీ ఆకు ఇచ్చిన వాళ్ళు నాకు బిర్యానీ పంపేయండి, సరేనా. ఇది ఒక కండిషన్ ఉండాలా, లేకపోతే ఎట్లా? కండిషన్ అంటే ఇచ్చినందుకు కండిషన్ కాదు, మీ చేతి బిర్యానీ నేను తిందామని అంతే, ఏదో చిన్న ఆశ. వెజ్ బిర్యానీ ఓకే, నాట్ నాన్ వెజ్ బిర్యానీ. అబ్బా చీమలు కూడా కరుస్తున్నాయి చూసినావా, నాన్ వెజ్ అని నోట్లోకి వెళ్ళి రాగానే చీమలు దోమలు అన్నీ కుడతాయేమో. మీరంటారు కదా నీకెందుకు ఇదేమి నాన్ వెజ్ సంగతి అని. ఇక నేను ఇవన్నీ ఇట్లా గంట సేపు తెంపుకుంటూ పోతే గంట అవుతుంది, మా వారర్ సైన్ నేను పిలుచుకుంటా, ఓకేనా. ప్లీజ్ దండి, నువ్వు కూడా తెంపుతావు. గాయత్రి గాయత్రి అనగానే గాయత్రి వచ్చింది అనుకుంటారేమో. సో ఆ పిల్ల పేరు గాయత్రి అని చెప్పిన కదా మీకు, ఆల్రెడీ చూపించిన గాయత్రి ఏ పత్త తోడినా ఠీకే దావు తెంపుతాం, కానీ మీకని పాలు అడగకండి, నేను ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను, సరేనా. మాకు బిర్యానీ ఆకొద్దు కానీ బిర్యానీ చేసి బిర్యానీ ఆకొద్దు కానీ బిర్యానీ చేయాలంటే వాళ్ళని పర్మిషన్ అడగాల, ఎందుకంటే ఈ బిర్యానీ ఆకే వేస్తే బిర్యానీ సూపర్ ఉంటుంది. ఎవరు చెప్పింది లాస్ట్ ఇయర్? నాకు ఇంకో విషయం తెలియదు, ఇది ఇదే చెక్క చెట్టు పెద్దగా అయితే లేయర్ పై తీస్తే దాల్చిన చెక్కనంట. సో మీ కలగూర గంపకు నేను దాల్చిన చెక్క అమ్ముతా అండ్ బిర్యానీ ఆకు అమ్ముతా, అన్నీ అమ్మేస్తా. ఇంకా నాకు తెలియదు ఇట్లా అవుతుంది అని, ఇంకో 4-5 చెట్లు పెట్టుకుంటే మస్తు మస్తు అవుతుంది మనకు కూడా. ఒక్క రంధ్రం లేదు, ఒక ఇరిగిపోయింది లేదు, ఒక చిన్న ముక్క లేదు. కేకరే అరే ఠీకే దాలో, ఈ పిల్ల నా దగ్గరికి రా, సార్ దగ్గరకు వస్తుంది. నేను దూరం నుంచి కనవడం కానీ మేడం మేడం బోల్తుంది, సార్ కనవడంగానే కళ్యాణ్ కనవడంగానే దగ్గరకు వస్తుంది. వాళ్ళ ఇద్దరికి పండ్లు ఏదో ఇస్తుంటాడు ఇక పొద్దున్నే వస్తుంటే. అయినా సార్ దేతే, ఓయ్ సార్ దేతే కూర్చు కానికెళ్ళి దేతే, మేడంతో గిల్లితే సార్తో పండు దేతే. స్మెల్ బాగుంది కదా, పచ్చి చేసుకొని వండుకుందామా? అయితే ఒక ఈ కొమ్మిడిచి, ఈ కొమ్మ ఒక్కటి తీసుకుంటాం అబ్బా మేము, ఈ కొమ్మిడిచి పెడతా దాన్ని తీసుకొని పచ్చి చేసుకొని వండుకుందాం. అయ్యో అయ్యో కొమ్మలు వస్తున్నాయి, మళ్ళీ దీనికి ఎట్లిగిరి వస్తుందో చూడాలి ఈసారి. అసలు అది పెట్టినప్పుడు నాకు అంత ఐడియా లేదు, ఓ ఇది వస్తుంది అంటే ఏం వస్తుంది అనుకున్నా. బట్ ఇంకొకటి ఆల్ స్పైసెస్ అని ఇంకోటి తెచ్చిన అన్ని రకాల మసాలాలు ఒకటే ఆకుల స్మెల్ వస్తుంది, అదేదో పోయినట్టుంది నా దగ్గర. గంప నిండాలి ఈరోజు, ఇంతమంది ఉన్నాం మేడం, ఇంతమంది ఉంటుంది నింపదమ్మా, చెట్టుకు ఆకులు ఉంటే నిండుతాయి. అస్సలు ఒక్క ఆకు కూడా లేదగలేదు సూతమంటే ఇడుతామంటే. సో ఒక్క ఆకు లేకుండా ఎట్లా అంటే గుండుగోరిగించినట్టు, తిరుపతికి గుండుగోరిగిస్తా చూడు, అట్లా గొరుగుతాం దీన్ని మంచిగా కడిగి ఆరేద్దాం. మీకు చూపిస్తా లాస్ట్ ఇయర్ది డబ్బా నిండి ఎట్లుంది, అట్లనే దాచిపెట్టిన తెలుసా, ఒక్క ఆకు కూడా వాడుకోలేదు. సో ఒక 2 ఏళ్ళు అయితే దీనికి వెళ్ళి దాల్చిన చెక్క తీయొచ్చా, ఇప్పుడు కూడా తీయొచ్చామా కింది కిందికి చూడాలి, ట్రై చేయాలా నాకు తెలియదు. దీనికే దాల్చిన, ఇదే దాల్చిన చెక్క చేయటాన్ని. మళ్ళీ ఈ ఊర్లో వచ్చినప్పుడు మీకు చూపిస్తా దీనికి ఎట్లా వస్తున్నాయి ఈగూర్లు అన్ని తెంపినాక. ఏమో ఇది వచ్చేటట్టు లేదు, ఐడియా వచ్చింది. ఇగో ఐసకర దుమ్ము దుమ్ము ఉన్నాయి,
చూసిర్రా, నా లెక్క ఎప్పుడు తప్పదు. అట్లనే మీకు ఏ వీడియో నచ్చుతుంది ఏ వీడియో నచ్చదు కూడా తెలుస్తుంది అబ్బా నాకు. కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కాబట్టి అన్నీ పెడతా. జరజర నచ్చుతాయా, కొంతమందికి నచ్చుతుందా ఏం ఆలోచించాను. అయినా నా తింగర పనులు అన్నీ చూసిన రెండు కంపలు అవి ఎండిపోయినాక కూడా అంతే అవుతుంది. కానీ నాకు తెలిసి కిలో రెండు కిలో అయితే లేదు అన్నా. వంపన్నా మాకు షెటంప షెటంప అది పప్పు ఫటా ఫట్ కన్నా. రెండు గంపలు కూడా సరిపోవేమో, సరిపోతాయా? వచ్చి వచ్చి పెడదాం. అందుకే గుడ్డు చెట్టు ఒక ఆకు పనికి వస్తుంది, ఒక చెట్టు బెరడు పనికి వస్తుంది అన్నమాట. అమ్మ అయ్యో పాపం చెట్టు అంత పోతుంది. ఒక్క ఆకిడిచే పనే లేదు ఈసారి, అంతా ముదిరింది చూడు. అంటే ఇది కరెక్ట్ ఈ సీజన్ అనుకుంటా. చెట్టు ఏమిరిగేటట్టు లేదు, ఎంత వంపినా అంటే మంచిగా ఏమంటారు బిరుసుగా లేదు చెట్టు, వంగుతుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అందుతుందంటారా ఈ చెట్టు మనకు? నిజం వేసుకోవాలనో, లాస్ట్ ఇయర్ చిన్న ఉండే ఈసారి పెద్దగా అయింది, ఇక నెక్స్ట్ ఇయర్ సంగతి ఏందో. ఏడన్నా నాకు కాకి ఇవ్వకుండా తెంపండి. ఇప్పుడు ఏక్ బిన్ అయినా ఓబి డ్రై ఓగా గుండు కొట్టి అక్కడక్కడ ఇంట్రుకలు వదిలేస్తే ఎట్లుంటుంది, సూటి చెండాలంగా ఉంటుంది కదా. అట్లా మనం కూడా కుదరదన్నమాట. అయ్యో పాపం నీళ్ళు ఫుల్ పోయాలి ఇప్పుడు. అవి పూర్వే క్యా కర్నా హే, క్యా కర్నా హే తుమ్కో, అయితే చూడనా హే ఏ బెరడు నికాలనా హే నైతో దాల్చిన చెక్క కర్నా హే ఓబి కర్నా హే ఏ ఇస్మే అది ఏ నికాల్కే డ్రై కరేతో అవి దాల్చిన చెక్క వచ్చేస్తాం. అవి పూర బిర్యానీకి సామాన్ ఇదరి హే ఏకి ఝాడు మే బిర్యానీకే సామాన్ పూర. ఇది కూడా ఎందుకు? ఫైనల్గా మనము మన బిర్యానీ చెట్టుకు గుండు కొట్టేసినాం, ఒక్క ఆకు లేకుండా దింపినాం చూడబ్బా. మీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నంతే ఓకేనా. ఇప్పుడు పోయి ఎండబెట్టుకుందాము. ఎప్పుడు ఏదన్నా గంప నిండితే మా వాళ్ళకి నెత్తి మీద ఎత్తి నేను మంచిగా నడుచుకుంటూ వచ్చి సార్ నేనే ఎత్తుకుంటా అలకవుద్ది కాబట్టి. లేకే అప్పప్పు అమ్మ జాయంగి బిర్యానీ ఆకమ్మ బిర్యానీ ఆకని ఎవరన్నా నమ్మిర్రు ఇప్పటివరకు లైఫ్లో? నేనే అమ్ముతున్నా మంచిగా ఎండ చూసుకొని కూర్చున్నారు వాళ్ళు. కావాలా బిర్యానీ ఆక ఎవరికన్నా? బిర్యానీ కావాలా? చూడు నేను తెలియదో అబ్బా. ఇప్పుడు బరువైంది
దీని వరకే క్లోజ్ అప్ ఒకసారి తీసుకు. అయ్యో పచ్చి బిర్యానీ ఆకేసి వండితే ఎట్లుంటుందని అనుకున్నా. ఓ పని చేస్తా బిర్యానీ దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు వండుతా. సరేనా, కొంచెం వండుకుంటాము, మస్తు మీకే దాచి పెడతా. అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ మీకే ఇస్తా. ఇది విషయం ఓకేనా. అండ్ ఎండినాక బిర్యానీ వండినాక చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.